వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. యాక్చువల్గా గ్రూప్ వన్ ఎగ్జామ్ జరిగినట్టు నుంచి అందరికీ ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి డౌట్ ఏంటంటే, అసలు గ్రూప్ వన్ ఎగ్జామ్కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత? ఫస్ట్ క్వశ్చన్ ఇది. సెకండ్, చాలామందిలో ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఎగ్జామ్ పేపర్ చాలా టఫ్గా ఉందట, టఫ్గా ఉంది, టఫ్గా ఉంది. ఎస్, ఎగ్జామ్ పేపర్ టఫ్గా ఉండడానికి లేదా ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఉండడానికి అసలు దేన్ని బేస్ చేసుకొని ఈజీ టఫ్ అని పిలుస్తున్నారు? అండ్ కట్ ఆఫ్ను నిర్దేశించడానికి అసలు మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, అసలు క్వశ్చన్ అడిగినటువంటి విధానం ఏంటి, ఒక్కసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా ఎగ్జామ్ పేపర్ టఫ్గా ఉంది, చాలామంది సోషల్ మీడియాలో బోలెడన్ని వీడియోస్ పెడుతూ ఉన్నారు, అలాగే బోలెడంత వ్యవహారం నడుస్తూ ఉంది. దీంతోపాటుగా మనకు మెసేజ్లో, వాట్సాప్ చాటింగ్లో చిన్న చిన్న వీడియోస్ని పోస్ట్ చేస్తూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సరే, టఫ్ లేదా ఈజీ అనే విషయాన్ని మనం దేన్ని బేస్ చేసుకొని ప్రామాణికంగా ఆలోచిస్తామో చూద్దాం. ఎగ్జామినేషన్ రాసినటువంటి వాళ్ళు సుమారుగా 300,000 మంది ఉన్నారనుకుందాం. దీనిలో ఎంత వద్దనుకున్నా సరే, సహజంగానే నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అండ్ లాంగ్ టర్మ్లో నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ప్రిపరేషన్ కంటిన్యూ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఊరికినే మనకు ఎలాగో క్వాలిఫికేషన్ ఉంది కదా, కాబట్టి మనం ఎందుకు అప్లై చేయకూడదు అని అప్లై చేసి ఎగ్జామ్ రాసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ మూడు కేటగిరీల్లో ఉన్నటువంటి వాళ్ళకి సో ఎవరికి ఈజీగా ఉంటుంది, ఎవరికి టఫ్గా ఉంటుంది అని ఆలోచిస్తే దీనిలో చెప్పక్కర్లేదు ఆన్సర్ని. సో సహజంగానే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సబ్జెక్టును లోతుగా చదువుతారు కాబట్టి వాళ్ళకి క్వశ్చన్ పేపర్ పెద్దగా కష్టంగా అనిపించకపోవచ్చు. అలాగే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అందుబాటులో ఉన్న పుస్తకాలను తీసుకొని ముందరేసుకొని అవకాశం ఉన్నటువంటి టైంని ఉపయోగించుకొని చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కూడా రెండు వేరియేషన్స్ కనిపిస్తాయి. ఫైనల్లీ ఊరికినే మన క్వాలిఫికేషన్ ఉంది, మనం కూడా గ్రూప్ వన్కి అర్హులమే కాబట్టి రాసేద్దాం అనుకునేటువంటి బ్యాచ్ ఒకటి. ఇప్పుడు ఫస్ట్ అసలు క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉందా అనే విషయాన్ని కాసేపు ఆలోచిస్తే, క్వశ్చన్ పేపర్ టఫ్గా లేదు, కాకపోతే పేపర్ టైం కిల్లింగ్ మోడల్లో ఉంది. అంటే ప్రతి క్వశ్చన్లో ఏబిసిడి ఆప్షన్లు ఇచ్చి వాటిల్లోంచి ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోండి అనేటువంటి ఒక మనకు ఆప్షన్స్ ఇచ్చారు. కాబట్టి ఈ టైంలో ఏమవుతుందంటే, సహజంగానే ఒక క్వశ్చన్ని చదవడానికి టైం ఎక్కువ పట్టుద్ది, దాన్ని విశ్లేషించడానికి టైం ఎక్కువ అయ్యిద్ది. కాబట్టి 150 క్వశ్చన్లు ఇచ్చినప్పుడు 150 క్వశ్చన్లలో గరిష్టంగా డైరెక్ట్ ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్లు లెస్ దాన్ 5 to 6 కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. అంటే మోర్ దాన్ 140 క్వశ్చన్స్ మీకు మ్యాక్సిమం టైం తీసుకునేటువంటి విధంగానే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఆలోచించాలి, 140 క్వశ్చన్స్లో ఇన్ అన్ యావరేజ్ ఒక క్వశ్చన్ని విదిన్ 1 మినిట్లోగా చేసేంత ఈజీగా ఏమీ లేవు. అంటే చేయగలుగుతాం, టైం తీసుకొని చేస్తే ఆన్సర్ చేయొచ్చు, కానీ అంత త్వరగా మనం డిసైడ్ చేసేంత కంఫర్టబుల్గా లేవు. కాబట్టి టైం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి 150 క్వశ్చన్లకి 150 క్వశ్చన్లు ఆన్సర్ చేసేటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే మ్యాక్సిమం క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు, కానీ అంత టైం మనకు లేదు, జస్ట్ 2.5 అవర్స్ టైం. కాబట్టి విదిన్ ద టైంలోనే మనం ఆన్సర్స్ చేయాలి కాబట్టి, సో ఖచ్చితంగా విదిన్ ద టైం మనం ఆన్సర్ చేసే పరిస్థితి లేదు కాబట్టి టఫ్గా అనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది, క్వశ్చన్ యొక్క సరళిని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ యొక్క సరళిని గమనించినప్పుడు దానిలో కష్టతరమైనటువంటి ఏరియా ఎక్కడ కనిపించింది, మనకి ఎక్కడెక్కడ సమస్యాత్మకంగా అనిపించింది ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. దీనికి తోడు ఇంకొక విషయం నుంచి క్లియర్గా చెప్పదలుచుకున్నా. ఒకటి, కట్ ఆఫ్ విషయంలో నేను ఒక వాట్సాప్ గ్రూప్లో, మా ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఒక ఆయన అడిగారు ఏమనంటే, సార్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని ఒక ఆయన అడిగితే, అందులో దానికి ఆన్సర్ ఏంటంటే, ఓపెన్ కేటగిరీ 95 మార్క్స్, బీసీ కేటగిరీ 87 మార్క్స్, ఎస్సీ కేటగిరీ 85 మార్క్స్, అండ్ ఎస్టీ కేటగిరీ 80 మార్క్స్. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, చాలామందికి ఒక క్లారిటీ ఉండాలి, ఏంటంటే ఇది క్వాలిఫైయర్ ఎగ్జామ్ కాదు. గ్రూప్ 1 ప్రిలిమినరీ అనేది క్వాలిఫైయర్ ఎగ్జామ్ కాదు. అంటే క్వాలిఫైయర్ ఎగ్జామ్ అంటే ఎస్ఐ అనుకోండి, కానిస్టేబుల్ అనుకోండి, మీకు ఇంత కట్ ఆఫ్ ఉంటే మిమ్మల్ని తీసుకెళ్తారు మెయిన్స్కి అని ఉంటుంది. లేదా టెట్ ఎగ్జామ్ అనుకోండి, మీరు డిఎస్సి రాయాలంటే, దట్ ఈస్ టీఆర్టీ రాయాలంటే మీరు టెట్ క్వాలిఫై అయి ఉండాలి, కాబట్టి ఇన్ని మార్కులు వస్తే మీరు క్వాలిఫై అయిపోతారు. ఆ మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరూ క్వాలిఫై అవుతారు. కానీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ అనేది క్వాలిఫైయర్ ఎగ్జామ్ కాదు, అది ఒక రకమైన వడపోత ఎగ్జామ్.
అంటే ఏం కావాలి వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులకి 1:50 రేషియోలో తీసుకొని మెయిన్స్లోకి తీసుకుంటారు అంతే తప్పితే పలానా మార్కు దాటిన వాళ్ళందరినీ మెయిన్స్లోకి అనుమతిస్తారని కాదు దీని అర్థం కాకపోతే ఒక అంచనా ఏంటంటే ఇన్ని మార్కులు వస్తే మనం సేఫ్గా ఫీల్ అవ్వచ్చు అని చెప్పడానికి మాత్రమే ఆ విశ్లేషణ సరిపోతుంది కానీ నిజంగా బయట అనుకున్నట్టుగా 90 మార్క్స్ో 95 మార్క్స్కో కట్ ఆఫ్ అనేది ఉండదు సో ఈ పాయింట్ని పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి కట్ ఆఫ్ మార్క్ ఉండదు జస్ట్ ఇది ఒక రకమైన వడపోత ఎగ్జామ్ ఎవరైతే ఒక ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీలో 10 పోస్టులు ఉన్నాయనుకుందాం వాళ్ళకి కావాల్సింది 1:50 అంటే 10:50 సో 10 × 50 500 మంది ఓపెన్ కేటగిరీలో క్వాలిఫై అవుతారు మీన్స్కి బీసీ కేటగిరీలో 5 పోస్టులు ఉన్నాయనుకుందాం × 50 సో 250 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వాలిఫై అవుతారు అంతే తప్పితే ఆ 250 మెంబర్స్కి ఖచ్చితంగా 95 వస్తాయని కానీ 87 వస్తాయని కానీ చెప్పడం అనేది ఒక పద్ధతి కాదు కరెక్ట్ కూడా మనం అట్లా గెస్ చేయడం కూడా కరెక్ట్ కాదు కానీ 95 మార్క్స్ వచ్చాయనుకోండి ఇప్పుడున్నటువంటి పేపర్ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి టైంని యూటిలైజ్ చేసుకొని రాసేటువంటి పరిస్థితుల్లో అంత కంఫర్టబుల్గా ఈజీగా 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మెయిన్స్కి వెళ్తారని ఊహించవచ్చు అంతే తప్పితే ఇది కట్ ఆఫ్ అని ఎగ్జాక్ట్ ఫిగర్ని చెప్పడం కరెక్ట్ కాదు సో కీప్ దిస్ ఇన్ మైండ్ రైట్ ఇక రెండో విషయానికి వచ్చి చూద్దాం కట్ ఆఫ్ విషయాన్ని ఎప్పుడు కూడా మాట్లాడకూడదన్నాను పేపర్ అనేది టైం కిల్లింగ్గా ఉంది అని చెప్పాను టైం కిల్లింగ్గా ఉన్నటువంటి పేపర్ని మనం ఎలా చేయాలి చూద్దాం ఒకసారి జనరల్గా చెప్పినట్టుగా సాధారణంగా 90% ఆఫ్ ద పీపుల్ ఇంకా చెప్పాలంటే 95% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారో 95% మెంబర్స్ 150 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేంత టైం వాళ్ళ దగ్గర లేదు అట్లీస్ట్ చివరి 10 క్వశ్చన్లో 15-20 క్వశ్చన్లో ఖచ్చితంగా టైం 5-10 నిమిషాలు ఉందనగా రౌండప్ చేసి బబుల్ చేసి వచ్చిన వాళ్ళే అయి ఉంటారు కాబట్టి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకుంటే ఇన్ అన్ యావరేజ్ స్టూడెంట్ లేదా యావరేజ్ కంపిటీటర్ ఎందుకంటే ఆ కంపిటీటర్ అంటున్నాను ఎందుకంటే రియల్ ఆస్పిరెంట్ని కాంపిటీటర్ అని పిలుస్తాం మనం అట్లాంటి ఎవరైతే రియల్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఇన్ అన్ యావరేజ్ రియల్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో 130 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశారు అనుకుందాం 120 to 130 నేను ఓవరాల్గా 130 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారని చెప్తున్నాను అనుకుందాం 150 మార్క్స్ పేపర్ అయినప్పటికీ మనం కేవలం 130 క్వశ్చన్స్ను మాత్రమే చదవడానికి టైం ఉంది వాటిని ప్రశాంతంగా ఆన్సర్ చేయడానికి టైం ఉంది మన దగ్గర అనుకున్నట్లయితే అంటే యావరేజ్ కంపిటీటర్ ఎవరైతే ఉన్నారో 130 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశాడు అనుకుందాం అంటే ఇప్పుడు పేపర్ని మనం 150 మార్క్స్ పేపర్లా కాకుండా 130 మార్క్స్ పేపర్లాగానే ఊహించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాకున్న అవగాహన ప్రకారం అయితే ఇది 150 మార్క్స్ పేపర్లో అస్సలు ఎవరు ఫీల్ అవ్వక్కర్లా 130 మార్క్స్ పేపర్ లాగానే ఫీల్ అవ్వండి ఇప్పుడు దీని మీద కట్ ఆఫ్ గురించి కానీ ఇప్పుడు దీని మీద క్వాలిఫయర్ మార్క్స్ ఎన్ని ఉండొచ్చని కానీ లేదా దీని మీద క్వాలిఫై అవ్వాలంటే మనం ఏ స్థాయిలో మార్క్స్ ఆన్సర్ చేసి ఉండాలనే విషయం మీద కానీ చర్చించుకోవచ్చు సో ఈ పాయింట్ని మనం దృష్టిలో పెట్టుకొని మన డిస్కషన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇక క్వశ్చన్స్ యొక్క స్థాయి ఎట్లా ఉన్నది అంటే అసలు ఒక ప్రాసెస్ అంటే ఒక పద్ధతిలో చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఒక సిస్టమెటికల్ అప్రోచ్తో ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా సరే నిజంగా చాలా కష్టంగా ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి ఏమీ లేకపోవచ్చు అందరికీ ఉన్నటువంటి ఏకైక కంప్లైంట్ ఏంటంటే టైం కిల్లింగ్గా ఉంది చాలా ఎక్కువ టైం తీసుకుంది మాకు టైం సరిపోలేదు అంతే తప్పితే పేపర్ చాలా కష్టంగా ఉంది అనేది అసలు నిజమైనటువంటి ఆస్పిరెంట్ చెప్తున్న మాట మాత్రం కాదు సరే ఇప్పుడు చూద్దాం కొన్ని క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం వాటిల్లో ఉన్నటువంటి క్లిష్టత ఏందో చూద్దాం వాటిని మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చో కొన్ని క్వశ్చన్స్ని చూసే ప్రయత్నం చేద్దాం అందులో వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూద్దాం ఇదిగో ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ 2022-23 మార్కెటింగ్ సీజన్కు గాను ఎన్ని ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది చాలా సింప్లెస్ట్ ఫ్యాక్టర్ ఇది ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో చాలా సాధారణంగా కనిపించే పరిణామమే మనకి ఇది పెద్ద విషయం కూడా కాదు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడం చాలా కష్టమైన పని కూడా కాదు ఇది డైరెక్ట్ క్వశ్చన్లో భాగం ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా మనకు కనిపిస్తే ఎగ్జామ్లో ఒక జనరల్గా మనకు తెలిసిన అవగాహన ప్రకారం ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక విషయం తెలుసు లేదా కరెంట్ అఫైర్ చదువుతున్నప్పుడు కానీ మనకు ఒక విషయం తెలుసు ప్రతిసారి ఖరీఫ్ పంట విత్తడానికంటే ముందు లేదా రబీ పంట విత్తడానికంటే ముందు ఖరీఫ్ సీజన్ కంటే ముందు ఖరీఫ్ పంటలకి రబీ సీజన్కు ముందు రబీ పంటలకి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అని పిలుస్తారు కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ప్రకటిస్తుంది
ఇది మనకు ఖచ్చితంగా తెలిసిన విషయమే. ఈ కనీస మద్దతు ధర అంటే ఏంటి? సో ఎవరైనా సరే సాధారణ అవగాహన ఉన్న వాళ్ళకు తెలిసింది, కనీస మద్దతు ధర అంటే ఖచ్చితంగా అది అతి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఒక దాని యొక్క విలువ, అంటే పంట యొక్క విలువ. ఆ రేటుకి ఖచ్చితంగా కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం. మీరు పండించిన పంటని ఆ రేటుకి ఖచ్చితంగా కొనుగోలు చేస్తుంది. ఈ ధర సాధారణంగా మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇది చాలా చిన్న మాట. ఇది సాధారణంగా ప్రతి సీజన్ కంటే ముందు, పంట విత్తడానికంటే ముందే ప్రభుత్వం దీన్ని ప్రకటిస్తూ ఉంటుంది. ఈ చిన్న విషయం తెలిసి ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు 2022-23 సీజన్లో, సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడే కేంద్ర ప్రభుత్వం 14 పంటలకి కనీస మద్దతు ధరను ప్రకటించింది. అండ్ వాటిలో పెంచినటువంటి 14 పంటలకి కనీస మద్దతు ధరను పెంచింది. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ డిస్కషన్ కూడా ఎవరైనా ప్రాపర్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఉంటే తెలిసింది. సో ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ని ఒక ప్రాపర్ వేలో చదివిన వాళ్ళకి ఇది పెద్ద కష్టమైనటువంటి క్వశ్చన్ ఏమీ కాదు. చాలా సింపుల్గా చూసి చూడగానే పెట్టేయచ్చు. ఇది సింపుల్ ఏరియా. ఇక ఇంకొక క్వశ్చన్ చూద్దాం ఒకసారి. దీన్ని చూడండి ఒకసారి. అండ్ జాగ్రఫికల్ ఓరియంటేషన్లో చూడాల్సినటువంటి క్వశ్చన్ని చూద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి క్రింది ఏ జిల్లాలు కర్ణాటకతో సరిహద్దులు కలిగి ఉన్నాయి? వాస్తవానికి తెలంగాణలో నూతన జిల్లాల ఏర్పాటు జరిగినటువంటి తర్వాత, అంటే మనకి ఇంతకుముందు 10 జిల్లాలు ఉండేవి, ఇప్పుడు తర్వాత 31 జిల్లాలు చేశారు, తర్వాత ఇంకొక 2 జిల్లాలు పెంచారు, ములుగు అండ్ నారాయణపేట, తర్వాత 33 జిల్లాలుగా మారింది. ఈ తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే మనతో సరిహద్దులో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. పైన చూసినట్లయితే ఛత్తీస్గఢ్ ఉండింది, ఆ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, చివరికి ఆంధ్రప్రదేశ్. ఈ 4 రాష్ట్రాలతో మనకు భూ సరిహద్దు ఉన్నది. సహజంగానే తెలంగాణకి ఎటువంటి నీటి సరిహద్దు లేదు, కాబట్టి ఈ బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇదిగో ఒకసారి పిక్చర్ని చూస్తే సరిపోతుంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నప్పుడు ఇదిగో కర్ణాటక రాష్ట్రం ఇక్కడుంది, కర్ణాటక రాష్ట్రం ఇక్కడుంది. కాబట్టి మనం పిక్చరిస్టిక్ వ్యూ మొత్తం ఉండాలి. జాగ్రఫీ చదువుతున్నప్పుడు, తెలంగాణ జాగ్రఫీ చదువుతున్నప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాల వారీగా చూస్తూ ఏ దేనికి దేనికి ఏ రాష్ట్రాలతో సంబంధాలు అనేది తెలుసుకోవాలి. ఇండియన్ జాగ్రఫీ చదువుతున్నప్పుడు ఇండియాకు సంబంధించినటువంటి ఏ ఏ రాష్ట్రాలు ఏ ఏ దేశాలతో సరిహద్దులు కలిగి ఉన్నాయో తెలుసుకోవాలి. ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది అవసరం. చాలా సింప్లెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కర్ణాటక ఇక్కడ ఉండింది, రైట్. ఇదిగో సంగారెడ్డి ఉండింది, నెక్స్ట్ వికారాబాద్ ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇక్కడికి వచ్చినట్లయితే నారాయణపేట్. ఇది మనకు కనిపించేటువంటి కర్ణాటకతో సరిహద్దు కలిగినటువంటి అంశాలు. సో ఇక్కడ చూస్తున్నప్పుడు మనకు కనిపిస్తుంది. ఈ బేసిక్ అంశాలు ఏవైతే ఉన్నాయో మనకు క్లారిటీగా తెలిసింది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కర్ణాటకతో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలను గుర్తించడం పెద్ద కష్టమైనటువంటి పని ఏమీ కాదు. కాబట్టి ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ అండ్ ఏ ఏ రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉన్నాయి అనేది మనం పర్ఫెక్ట్గా చెప్పొచ్చు. ఇందులో లేనిది ఏది అన్నప్పుడు మనం కంఫర్టబుల్గా, ఇక్కడ ఏం లేదు, మెదక్ జిల్లా అనేది పూర్తిగా లోపలి వైపున ఉన్నది. కాబట్టి మెదక్ జిల్లాకి కర్ణాటక రాష్ట్రంతో ఎటువంటి సరిహద్దు సమస్య లేదు, లేదా ఆ సరిహద్దు యొక్క సరిహద్దు లేదు. కాబట్టి ఇందులో లేనిదేంది, మెదక్ తీసేస్తే మిగిలినన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి అవన్నిటికీ ఉండింది. ఇక్కడ నుంచి చూస్తే ఇవన్నీ కర్ణాటకతో సరిహద్దు ఉన్నటువంటి జిల్లాలు, సంగారెడ్డి, వికారాబాద్ అండ్ నారాయణపేట్, ఇక్కడ జోగులాంబ కత్వా. ఇచ్చిన వాటిల్లోంచి లేనిది ఏదో తొలగిస్తే ఆటోమేటికల్లీ ఉన్నాయేంటో తెలుస్తుంది. అంటే ఒక జాగ్రఫికల్ ఐడియాలజీ ఉంటే, మనం జాగ్రఫీ చదువుతున్నప్పుడు ఫిజికల్ జాగ్రఫీ, తెలంగాణ భౌగోళిక అంశాలు చదువుతున్నప్పుడు సో నైసర్గిక స్వరూపం అని చదువుతాం. అది చూస్తున్నప్పుడు చుట్టూ ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయి, వాటితో మనకి ఏ సరిహద్దులు ఉన్నాయి, ఈ బేసిక్ అంశం తెలిస్తే డైరెక్ట్గా చేయలేనటువంటి ఆన్సర్ అయ్యేది. పెద్ద కష్టమైనటువంటి క్వశ్చన్ కూడా ఏమీ కాదు. అట్లాగే ఇండియన్ జాగ్రఫీ చదువుతున్నప్పుడు కూడా ఈ బేసిక్ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది సాధారణమైనటువంటి కంపిటీటర్ చదివేటువంటి పద్ధతినే. ఇందులో కష్టమైన విషయం కూడా ఏమీ లేదు. కాకపోతే ఊరికినే గుడ్డెద్దు చేలో పడ్డట్టు చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో దీన్ని చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకొక క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇది రీజనింగ్ నుంచి అడిగినటువంటి ప్రశ్న. అయితే ఇంతకుముందు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్లో ఇంత పెద్దగా ఒక టాబ్లర్ ఫామ్ ఇచ్చి ఇంత టేబుల్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు అంత ముందున్నటువంటి పరిస్థితుల్లో ఈ టేబుల్ మీద ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చేటోడు. కానీ సరే ఏం చేసిండే, ఇంత పెద్ద టేబుల్ ఇచ్చినా సరే ఒకటే క్వశ్చన్ ఇచ్చాను. అయితే టేబుల్ చూడడానికి చాలా పెద్దగా ఉంది, కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ జాగ్రత్తగా గమనిస్తే 2017-18 సంవత్సరంలో అన్ని సూపర్ మార్కెట్ల మొత్తం అమ్మకాలలో, అంటే సింపుల్గా 2017-18కి వెళ్ళండి, అన్ని సూపర్ మార్కెట్ల యొక్క మొత్తం అమ్మకాలు కలెక్ట్ చేయండి. అయిపోయింది. అమ్మకాలలో మహేష్ సూపర్ మార్కెట్ వాటా సుమారుగా ఎంత శాతం? మహేష్ సూపర్ మార్కెట్ ఎక్కడుంది? ఇదిగో 580.
టోటల్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి అండ్ ఇది మహేష్ సూపర్ మార్కెట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి ఈ మొత్తంలో 580 అనేది ఎంత శాతమో క్యాలిక్యులేట్ చాలా చిన్న మాట కానీ ఇంత పెద్ద బాక్స్ ఉండగానే క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది కాబట్టి చాలా టైం పట్టిద్దేమో అని అనుకోవాల్సిన అవసరం లా కాబట్టి ఇంత సింప్లెస్ట్ క్వశ్చన్స్ ని మనం చూసి క్వశ్చన్ ని చూసి భయపడేటువంటి పరిణామాలే కనిపిస్తాయి కాబట్టి టోటల్ గా 2017-18 లో ఓవరాల్ గా మొత్తం జరిగిన నమ్మకాలు ఇన్వి అందులోంచి మహేష్ సూపర్ మార్కెట్ జరిగిన నమ్మకాలు ఇవి దీని పర్సంటేజ్ చేస్తే సరిపోతుంది మనకు పర్సంటేజ్ అనేది చాలా చిన్న మాట సో పర్సంటేజ్ చేసేటం చాలా చాలా చిన్న మాట కాబట్టి చాలా కంఫర్టబుల్ గా చేసేటువంటి క్వశ్చన్ ఏరియా ఇక ఇంకొక క్వశ్చన్ చూద్దాం మనం ఇదిగో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయల్ లోపెస్ ప్రపంచ శాంతి కోసం అని చెప్పేసి క్రింది ముగ్గురు వ్యక్తుల కమిషన్ను ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదించిండు సో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి కోసం జరిపేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఒక ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచించాడు ఈయన మెక్సికో అధ్యక్షుడు సో ఈయన సూచించినటువంటి ముగ్గురు సభ్యులు ఎవరు అంటే కరెంట్ అఫైర్స్ని సాధారణంగా చాలా సింప్లెస్ట్ వేలో చదివిన వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా గుర్తుపట్టగలిగినటువంటిది ఇదిగో అందులో చెప్పినటువంటి మాటలు 3-1 మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2వది మనకు సహజంగానే కనిపించేటువంటి ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆంటోనీ గుటెరెస్ నెక్స్ట్ 3వది పోప్ ఫ్రాన్సిస్ ఇలా ముగ్గురితో కలిపినటువంటి కమిటీని త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని సూచించాడు అది ఏర్పాటు కాలేదు కానీ ఒక సూచన మాత్రమే ఇది ప్రపంచ శాంతి చర్చల కోసం ఏర్పాటు చేయాలని సూచించింది సాధారణమైనటువంటి ఒక చాలా సింపుల్గా ప్రిపేర్ అవుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి ఒక సాదాసీదా ఆన్సర్ ఇది కానీ చూడడానికి క్వశ్చన్ పెద్దగానే ఉంది ఇందులో పేర్లు కన్ఫ్యూజింగ్గానే ఉంటాయి కాకపోతే సాధారణంగా చదువుకున్న వాళ్ళు అందులో ఎస్పెషల్లీ మోడీ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ని చాలా కంఫర్టబుల్గా గ్యారంటీ ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇట్లాంటివి కాబట్టి ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో భాగమే ఇంకొకసారి చూద్దాం మనం పర్టికులర్గా చూద్దాం క్రింది ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్లను వారి దేశాలతో జతపరచండి ఒక టెక్నికల్గా ఆన్సర్ ఎట్లా చేయొచ్చు అని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇది సో ఎందుకు అంటే నాకు తెలిసి కొంతమంది మాత్రమే తెలుసు నాకు అందరూ తెలియదు ఫస్ట్ థింగ్ చూద్దాం నాకు ఆంటోనియో గుటెరెస్ ఈయన తెలుసు ఇప్పుడు సెక్రటరీ జనరల్గా ఉన్నాడు తెలుసు అయిపోయింది నాకు కోఫీ అన్నన్ అంటే ఆయన ఒక ఆయన ఇంతకుముందు సెక్రటరీ జనరల్గా చేశారని తెలుసు మొత్తంగా నాకు అందరూ తెలియదు కేవలం వీళ్ళు మాత్రమే తెలుసు బానికి మోన్ మనకు తెలుసు ఆల్రెడీ సరే ఇప్పుడు వీళ్ళిద్దరే నాకు తెలుసు అనుకుందాం ఆన్సర్ని ఫస్ట్ నేను ఎక్కడో స్టార్ట్ చేస్తాను కోఫీ అన్నన్ దగ్గర స్టార్ట్ చేస్తాను కోఫీ అన్నన్ ఇప్పుడు కోఫీ అన్నన్ గురించి నాకు తెలుసు అనుకోండి ఆయన ఏ దేశానికి చెందినోడో తెలుసు అనుకోండి మనం ఆన్సర్ చేయొచ్చా లేదా ఒక్కసారి చూడండి లేదు నాకు ఆంటోనియో గుటెరెస్ మాత్రమే తెలుసు ఈయన ఏ దేశాన్ని ఎందుకంటే ప్రస్తుతం ఉన్నాడు కాబట్టి ఆయన ఏ దేశానికి చెందినవాడు అనేది నాకు తెలుసు అప్పుడు చూద్దాం ఆంటోనియో గుటెరెస్ అన్నట్టయినా ఈయన ఇంతకుముందు పోర్చుగల్ దేశానికి అధినేతగా పనిచేసినటువంటి వ్యక్తి రైట్ మాజీ పోర్చుగల్ అధినేత అని తెలుసు నాకు ఒకసారి ఈయన మనం ఏం చేద్దాం పోర్చుగల్ దేశానికి తెలుసు కాబట్టి లింకప్ చేద్దాం అయిపోయింది E2 ఎక్కడ లింక్ ఉందో చూద్దాం E2 ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది సరిపోయింది అంటే ఈ రెండిట్లోంచి మనం ఒక ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు ఇంకొక ఆన్సర్ తెలుసు నాకు కోఫీ అన్నన్ తెలుసు అని చెప్పినాను సో ఆయన ఏ దేశానికి చెందిన ఆయన ఘనా అనే దేశానికి చెందిన ఆయన సో ఇప్పుడు ఏం చేద్దాం కోఫీ అన్నన్ని ఇటు తీసుకొచ్చి పెట్టేద్దాం C5 అయిపోయింది C5 ఎక్కడ ఉంది సరిపోయింది ఆన్సర్ చాలా కంఫర్టబుల్గా వచ్చింది అంటే మొత్తం 5 గురించి తెలవాల్సిన అవసరంలా 1 లేదా 2 తెలిసినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ తెలిసింది ఒక చిన్న ఇంకొకసారి చూడండి ఓన్లీ కోఫీ అన్నను మాత్రమే తెలుసు అనుకోండి మనకి ఒకసారి చెక్ చేద్దాం కోఫీ అన్నన్ ఘనా దేశానికి చెందిన ఆయన అనుకుందాం కాబట్టి C5 ఎక్కడ ఉంది చూడండి C5 మొత్తంగా చూస్తే ఇది ఒకటే ఉంది డైరెక్ట్ ఆన్సర్ ఒకటి తెలిసిన ఆన్సర్ చేయొచ్చు అంటే టెక్నికల్గా ఆన్సర్ చేయొచ్చు అని చెప్పడానికి సాధారణమైనటువంటి అవగాహనతో చాలా సింపుల్గా కూల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సింపుల్గా కొన్ని తెలిసినప్పటికి కూడా ఆన్సర్ చేయొచ్చు ప్రతిదీ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద ఉంది కాబట్టి అన్నిటినీ మ్యాచ్ చేయడం కష్టము ప్రతిదీ తెలిసి ఉండాల్సినటువంటి అవసరం లేదు ఇట్లాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు వచ్చేటువంటి కంఫర్టబిలిటీ అంటే సౌకర్యంలో ఇది కూడా ఒకటి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం క్వశ్చన్ చూడొచ్చు ఇక నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం ఇదిగో ఈ క్రింది ప్రధానమంత్రుల్లో మండల్ కమిషన్ నియమించింది దాని రిపోర్ట్ను అమలుపరిచింది ఎవరు అసలు మండల్ కమిషన్ ఏంటి అసలు ఇది ఎక్కడి నుంచి సంబంధించింది దేనికి సంబంధించింది ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడాల్సి ఉంటుంది బీసీల గణన మీద అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ పర్టికులర్గా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓబీసీలు అంటారు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్టీలు పూర్తిగా వెనుకబడిన వాళ్ళు అయితే
ఓబీసీలు అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని పిలుస్తాం. వీళ్ళకి సంబంధించి మొట్టమొదటిసారిగా వీరి గురించిన లెక్కలు తీయడానికి కాకా కాలేకర్ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడెప్పుడో నెహ్రూ గవర్నమెంట్ కాలంలో ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రిపోర్టు తయారు చేసింది. అండ్ ఫైనల్గా సుమారుగా 2499 కులాలు ఉన్నాయని చెప్పేసి వాటి గురించి ఏదో రిపోర్ట్ తీసి ముందర పెట్టేసింది. తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో బీసీల గణన గురించిన అధ్యయనం కోసం అని చెప్పేసి ఇంకొక కమిటీని ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి డిమాండ్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే మండల్ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ను 1978లో ఏర్పాటు చేశారు. 1978 అనగానే వెంటనే మన మైండ్ స్ట్రైక్ అవ్వాలి. ఇయర్స్ తెలుసుంటే, బేసిక్ తెలుసుంటే సరిపోతుంది. ఎవరున్నారు అప్పుడు ప్రధానమంత్రి? 1978 మొరార్జీ దేశాయ్. మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మొరార్జీ దేశాయ్. సో ఈయన నేతృత్వంలో కమిటీ ఏర్పడ్డది. దురదృష్టం ఏంటంటే, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చే నాటికి 1980 నాటికల్లా మొరార్జీ దేశాయ్ లేరు. అయితే ఆ కమిషన్ నివేదికను అమలుపరచడం అంత ఈజీ కాల. సో చాలా కాలం పట్టింది ఆ నివేదికను అమలుపరచడానికి. కాబట్టి ఇదిగో విపి సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత, అంటే చాలా కాలం తర్వాత ఆ నివేదిక పూర్తి స్థాయి సమగ్ర నివేదిక వచ్చింది. దాన్ని అమలుపరిచింది సో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, విపి సింగ్. ఈ చిన్న బేసిక్ ఐడియా తెలిసి ఉండాలి. సో విపి సింగ్ దాన్ని అమలుపరిచారు. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల మీద ఒక కేసు పడింది. దాన్ని ఇందిరా సహాని కేసు అంటారు. దీన్ని మండల్ కేసు అని కూడా పిలుస్తారు. సో ఇట్లాంటి బేసిక్ నాలెడ్జ్ అంతా పాలిటీ మీద పూర్తి స్థాయి అవగాహన తెలిసింది. కాబట్టి ఇట్లాంటి కంఫర్టబుల్ సబ్జెక్ట్తో ఉన్నటువంటి అంశాలని, సబ్జెక్ట్ని లోతుగా చదివినప్పుడు, ఈ బేసిక్స్ మీద మనకు బేసికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం అనేది చాలా క్లిష్టమైనటువంటి పని అయితే కాదు. అలాగే ఇంకొక క్వశ్చన్ని చూద్దాము. మనం దానికి సంబంధించిన డిస్కషన్ చూద్దాం. ఒకసారి ఈ విషయాన్ని చూద్దాం. మనం ఒక చిన్న విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను, క్లాసెస్ చెబుతున్నప్పుడు చెప్పినాను. జాతీయవాద నాయకుల మీద, జాతీయోద్యమంలో పనిచేసినటువంటి ప్రధాన నాయకుల మీద రెగ్యులర్గా క్వశ్చన్ ఉంటుంది. ఇది బేసిక్ పాయింట్, గుర్తుపెట్టుకోండి అని చెప్పిన. ఆ నాయకుల మీద ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఉండొచ్చు అనే విషయాన్ని నేను పర్టికులర్గా చెబుతూ వచ్చిన. నంబర్ వన్, నాయకులు స్థాపించినటువంటి పత్రికల మీద ఉండొచ్చు జనరల్గా క్వశ్చన్ అని చెప్పిన. పాయింట్ నెంబర్ 2, నాయకులు నడిపినటువంటి ఉద్యమాల మీద ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, నాయకులు స్థాపించినటువంటి సంస్థల మీద ఉంటుంది. పాయింట్ నెంబర్ 4, నాయకులు ఇచ్చినటువంటి వ్యాఖ్యల మీద లేదా వాళ్ళు చేసిన వ్యాఖ్యానాల మీద సాధారణంగా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సరే, ఇప్పుడు ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ వ్యాఖ్యానము ఎవరు చేశారు అనే విషయాన్ని అడిగాడు. వలసవాద విద్య భారతీయుల మనసులలో న్యూనతాభావాన్ని సృష్టించింది. భారతీయులకు వారి సంస్కృతిపై ఉన్న గౌరవాన్ని నాశనం చేసి పాశ్చాత్య నాగరికతను ఉన్నతమైనదిగా చూసేలా చేసింది. దాన్ని మనం ఈరోజు కన్వయించుకోవచ్చు. సో వెస్ట్రన్ కల్చర్ అనేది, మన కల్చర్ అనేది చాలా తక్కువది లేదా నిమ్నమైనది, మన కల్చర్ చాలా తక్కువ స్థాయికి చెందినదని ఫీల్ అయిపోయి, వెస్ట్రన్ కల్చర్ అనేది చాలా గొప్పది అని ఫీల్ అయిపోయి దాన్ని అనుకరించడం ప్రారంభించినాం. దీని సైకాలజీ పరిభాషలు ఏమంటారంటే ప్రదర్శన ప్రభావం అని పిలుస్తారు. ఈ ప్రదర్శన ప్రభావానికి ప్రధాన కారణాల్లో ఒకటి విద్య. విద్య యొక్క ప్రభావం మన ప్రదర్శన ప్రభావానికి కారణం. తద్వారా కల్చర్ అనేది మార్పులకు కారణమవుతుంది. ఇది పూర్తి స్థాయి సైకలాజికల్ ఓరియంటేషన్లో గాంధీజీ చెప్పినటువంటి మాట. ఈరోజు కూడా చూడొచ్చు, అదొక పెద్ద కల్చరల్ అడ్వాన్స్మెంట్గా ఫీల్ అవుతున్నాం మనం. జీన్స్ ప్యాంట్ వేసుకోవడం, అమ్మాయిలు కొత్త కొత్తగా మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడం అనేది ఒక కల్చర్లా ఫీల్ అవుతున్నాం. అయితే ఇదంతా కూడా మనకు పాశ్చాత్య విద్య అందించినటువంటి ఒకనొక సాంస్కృతిక మార్పు అన్నారు. ఇది గాంధీజీ చేసినటువంటి వ్యాఖ్యానం. ఇలాంటి పర్టికులర్ స్టేట్మెంట్స్ని మనం పర్టికులర్గా చూసుకోవచ్చు. అంటే బేసిక్గా వ్యాఖ్యానాల మీద, ఇట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఈ బేసిక్ ఐడియా ఉంటే మనకు సాధారణంగా తెలిసింది. కాకపోతే సాధారణంగా ఇప్పటిదాకా చూసిన వాళ్ళు ఎవరు ఇలాంటి క్వశ్చన్స్ విని ఉండకపోవచ్చు. నో ప్రాబ్లం. ఎందుకంటే అసలు విద్య మీద నేను క్వశ్చన్ అడగాల్సిన అవసరం ఏంటి? ఈ పార్ట్స్ని పర్టికులర్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఏంటంటే, మనకి ఈ మధ్యకాలంలో కొత్తగా నూతన విద్యా విధానం వచ్చింది. సో నూతన విద్యా విధానాన్ని ప్రకటించినారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. అందులో ఇంతకుముందు ఉన్నటువంటి విద్యా విధానానికి మార్పులు చేసి కొత్త విద్యా విధానం వచ్చింది. మనం సాధారణంగా ఎక్స్పెక్ట్ చేసాం. ఆల్రెడీ దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా మనకు పేపర్లో కనిపిస్తుంది. సో ఫైవ్ ఇయర్స్ కోర్స్ బేసిక్ ఎడ్యుకేషన్ అని పిలుస్తారు. అంటే మనం ఎల్కేజీ యూకేజీ చదువుతున్నాం కదా, సో అది ప్లస్ వాటితో పాటుగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్. ఇది ఫైవ్ బేసిక్ ఎడ్యుకేషనల్ కోర్స్ అన్నమాట. సెకండ్ క్లాస్ వరకు ఉన్నటువంటి కోర్స్. ఆ తర్వాత 3rd, 4th, 5th, 6th, 7th, ఇది ఒక ఫైవ్ ఇయర్స్ కోర్స్.
తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో సో 8th 9th 10th 3 ఇయర్స్ తర్వాత ప్లస్ మళ్ళీ 2 ఇయర్స్ ఈ బేసిక్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంతా కూడా మనకి నూతన విద్యా విధానంలో భాగం ఆ విద్యా విధానాన్ని ప్రవచిస్తున్నప్పుడు ఆ సందర్భంలో దాని మీద క్వశ్చన్ వస్తాని ఎక్స్పెక్ట్ చేశాం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోని నూతన విద్యా విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉండొచ్చు కాబట్టి గాంధీజీ ఈ స్టేట్మెంట్ చెప్పినటువంటి వ్యక్తి ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఎవరు ఇస్తున్నారనే విషయం మీద రెగ్యులర్ గా క్వశ్చన్స్ ఉంటా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో నాకు తెలిసిన మట్టుకి రెగ్యులర్ గా ఈ మధ్య కాలంలో జరుగుతున్న పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని చెప్పిన నాయకుడు ఎవరని గాని జాతీయ నాయకుల మీద రెగ్యులర్ క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఇంతకుముందు ఒక క్వశ్చన్ జరిగింది దట్ ఇస్ ఒక ఎగ్జామ్ జరిగింది దానిలో ఒక క్వశ్చన్ ఇచ్చారు 1857 సిపాయిల తిరుగుబాటును కేవలం జమీందారుల తిరుగుబాటు అన్నటువంటి జాతీయ నాయకుడు ఎవరు దట్ ఇస్ నథింగ్ బట్ మన జవహర్లాల్ నెహ్రూ ఇట్లాంటి పార్ట్స్లో కాబట్టి స్టేట్మెంట్స్ మీద రెగ్యులర్ క్వశ్చన్ లేకుండా మనకు పేపర్ అనేది కనిపిస్తలేదు కాబట్టి ఈ బేసిక్ అంశాలను గుర్తుపెట్టుకొని కాబట్టి నాయకులు ఏ ఏ అంశాల మీద ఎలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏ అంశాల మీద ఉంది వాళ్ళ ఫోకసింగ్ అంత ఎట్లా ఉంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూని పర్టికులర్గా ఫోకస్ చేస్తూ చదవాల్సిన అవసరం అయితే ఉంది ఇక నెక్స్ట్ ఇట్లాంటి పార్ట్స్లో మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు అసలు క్వశ్చన్ పేపర్ని ఏ విధంగా అంచనా వేయొచ్చు అంటే కేవలం టైం కిల్లింగ్ పేపర్లా మాత్రమే ఫీల్ అవ్వాలి అంతే తప్పితే ప్రాపర్ వేలో ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరు కూడా చాలామంది కన్ఫ్యూజన్లో అదేదో భయంకరంగా ఉంది పేపర్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఎప్పుడు కూడా మన ప్రిపరేషన్ స్టాండర్డ్ పెంచుకోవాలి ఒకటి బేసిక్స్ నుంచి వస్తూ ఒక ప్రాపర్ సీక్వెన్షియల్ ఆర్డర్లో మనల్ని మనం ఫ్రేమ్ చేసుకుంటూ అసలు క్వశ్చన్ అడుగుతున్నటువంటి తీరుకు అనుగుణంగా మన ప్రిపరేషన్ని మార్చుకోవాలి కాబట్టి మన ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత తెలంగాణలో ఇప్పటిదాకా ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గత నెల రోజుల్లో జరిగినటువంటి గత 2-3 నెలల్లో జరిగినటువంటి ఒక 3 ఎగ్జామ్స్ని పరిగణించి చూసినట్లయితే మనకు రెగ్యులర్గా కనిపిస్తుంది క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ పెరుగుతున్నది ఆ స్టాండర్డ్కి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ చిన్న బేసిక్ పాయింట్ని గుర్తుపెట్టుకోండి సరే ఇప్పుడు సాధారణ మూలాల నుంచి మొదలుకొని వాటినే వీలైనంత ట్విస్ట్ చేస్తూ క్వశ్చన్స్ అడిగారు మాక్సిమం అడిగిన క్వశ్చన్లన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి మన బేసిక్ నాలెడ్జ్ ఎట్లా ఉండాలంటే సబ్జెక్ట్ యొక్క బేసిక్స్ నుంచి సబ్జెక్ట్ని చాలా లోతుగా చదివేటువంటి అంశంగా ఉండాలి సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా ఒకసారి పరిశీలించి చూడండి సో పిఎస్ఎల్వి C53 గురించి మనకు క్వశ్చన్ పడింది అండ్ వాటికి సంబంధించి జనరలైజ్డ్ క్వశ్చన్స్ కూడా అడిగాడు కాబట్టి అడుగుతున్న క్వశ్చన్ సాధారణంగానే ఉన్నప్పటికీ వాటిని టైం కిల్లింగ్ లాగా అడుగుతూ ఉన్నారు కాబట్టి కొన్ని క్వశ్చన్లు చాలా సింపుల్గా అనిపించవచ్చు కొన్ని చాలా కష్టంగా అనిపించవచ్చు ఒక చిన్న విషయం ఏంటంటే ఒక అభ్యర్థి ఎవరైతే ఉంటారో 150 క్వశ్చన్స్కి 150 రైట్ ఆన్సర్స్ చేయలేరు 150 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే 150కి 150 మీరు రైట్ ఆన్సర్స్ చేయలేరు ఇది మీ మైండ్లో పెట్టుకోండి కాబట్టి 150 క్వశ్చన్స్ మీకు అనుకూలంగా ఈజీగా వస్తాయి లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో ఒక 30% ఈజీగా ఉండాలి ఒక 40% మీడియం క్వశ్చన్స్ ఉండాలి ఇంకొక 30% టఫెస్ట్గా ఉండాలి ఇది సాధారణంగా స్కూల్లో క్వశ్చన్ పేపర్ పిల్లల కోసం తయారు చేసేటప్పుడు అనుసరించేటువంటి సాధారణ విధానం ఈ విధానంలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ కూడా ఫస్ట్ పక్కన పెట్టేసేయండి మన స్టాండర్డ్స్ని పెంచుకొని మనం ప్రాపర్ వేలో ప్రిపరేషన్ చేసుకోవాలనే విషయాన్ని ఒక క్లారిఫైడ్గా తీసుకొని ప్రిపరేషన్ చేసుకుంటే మంచిది ఇంకొక విషయం ప్రిలిమినరీలో జరిగినటువంటి ఏవైతే మన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని మెయిన్స్ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఎట్లా ఉండాలో మనల్ని మనం డిసైడ్ చేసుకోవాలి క్వశ్చన్ అయితే చాలా సింపుల్గానే కనిపిస్తుంది దాన్ని ప్రజెంట్ చేసేటువంటి విధానం చాలా పర్టికులర్గా ఉండాలి ఇప్పటిదాకా చూసినాం క్వశ్చన్లు చాలా సింపులే కొంచెం దాన్ని విశ్లేషించి చూస్తే క్వశ్చన్లు చాలా సాధారణంగానే కనిపిస్తాయి ఆ విశ్లేషణ అనేది మనకు అవసరం అది ఎప్పుడు వస్తుంది మనం ప్రాపర్ వేలో ప్రిపరేషన్లో ఉన్నప్పుడు అవుతుంది కాబట్టి అలాంటి ప్రాపర్ వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ బేసిక్స్ విషయాలను గుర్తుపెట్టుకొని మన ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే దీనికి సంబంధించి ఏమైనా డౌట్ సెషన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉన్నట్లయితే మనం పర్టికులర్గా వద్దాం దాంతోపాటుగా సబ్జెక్ట్ వారీగా క్వశ్చన్ పేపర్ విశ్లేషణ క్వశ్చన్లు ఏమేమి వచ్చినాయి మనకు సంబంధించినటువంటి మన ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏముందో వాటిని ఇంకొక సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్.